సరే జోక్ బాగా సూపర్ బాగానే మాట్లాడుతున్నావు కానీ మీరు ఎవరి కోసం చేశారో చెప్తే బాగుంటుంది. అదేనండి, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి, నాకు మీ వాయిస్ వినిపించట్లేదు. నేను ఒక మొగాడిని మాట్లాడుతున్నా. సో నాకు అమ్మాయి మీద నమ్మకం పోయింది అన్నమాట. ఇప్పటికీ 6 మంది అమ్మాయిని లవ్ చేసిన. లేదు, ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్ తో మాట, నాకు ఈ అమ్మాయి బ్రేకప్ చెప్తుంది, కనీసం నువ్వన్నా చెప్పు మంచిగా ఉండు అబ్బాయితోనని. ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. 3 సంవత్సరం లవ్ లో ఉన్నాం అబ్బాయి, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పు. హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ ప్రాంక్స్టర్. సో గైస్, అందరూ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు. నీ ఛానల్ కాదు, సూపర్ ప్రాంక్ స్టార్స్ కి. ఎందుకు నా ఛానల్ ప్రమోషన్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ప్రభా ఆఫీషియల్. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి, అందుకనే ఫోన్ లో సైలెంట్ లో పెట్టాలి పెడుతున్నా. కానీ సరే, ఇప్పుడు కాల్ ఎవరికి అంటే? నేను అందంగా ఉన్నావు. నేను అందంగా లేను, కానీ నాకు జ్వరం వచ్చింది కానీ చెప్పు. ఒప్పుకున్నావు ఎన్ని రోజులకి అందంగా లేవని? సపోజ్ నేను ఒప్పుకుంటా కదా. ఇంకోసారి అన్నా ఎడిటింగ్ లో లైట్ ఎక్కువన్నా కొంచెం ఫేస్ మంచిగా అన్న అప్పుడు అప్పుడు ఎవరు అని ఇది అనుకుంటుంది. నేను కాదు, మన న్యాచురల్ తెలుసు కదా, ఇది అనుకుంటుంది అని. సరే, ఇప్పుడు అవిటిని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, కనిపించదు, ఓవర్లాప్ అవుతుంది మైక్, అందుకే జరిపిన. సరే, ఫోన్ చేయ. సో ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయబోయి లక్కకి, సారీ ట్రాన్స్జెండర్కి. ఇది కట్ చేయి, ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఎడిటింగ్ వేసుకోవచ్చులే, కట్ చేయి. చెప్పు. సో ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయబోయేది ఎందుకు చేస్తున్నాం, ఒక పర్సన్కి చేస్తున్నాం అనమాట. ఆ పర్సన్కి ఎందుకు చేస్తున్నా అంటే, నాకు పప్పీకి బ్రేకప్ అయ్యింది. అసలు లవ్ చేసుకుంటే బ్రేకప్ అయ్యాడు? లవ్ చేసుకోలేదు కానీ అయింది, బ్రేకప్ అయింది. సో ఒక ట్రాన్స్జెండర్కి కాల్ చేసి నాకు నా గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ అయింది. సో అమ్మాయిల కన్నా ట్రాన్స్జెండర్సే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో అదే నేను అమ్మాయికి ఆ ట్రాన్స్జెండర్ అడుగుతా, ఎలా రియాక్ట్ అవుతానో చూద్దాం. ఇది నా కాన్సెప్ట్ కదా, ఒక అబ్బాయి చేయమని చెప్పిండు, సో అందుకే చేస్తున్నా. కానీ నిజం ఒప్పుకుంటా, అమ్మాయిల కన్నా ట్రాన్స్జెండర్ ఇస్ వెరీ గుడ్. సోను శ్రీ ప్రభా చెప్తా, సోను సుద్దా రేపు చెప్తాలే. కాదు, మంచి పేరు వచ్చింది శ్రీ ప్రభా. అంత తక్కువ చేయదా? హలో, హలో, ఎవరునే మాట్లాడేది? ఎవరు, మీరెవరు, ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎవరు? నేను ఇక్కడ భూలోకం నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? భూలోకం నుంచి. భూలోకం నుంచా? అదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవరు? కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. అదేనండి, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి, నాకు మీ వాయిస్ వినిపించట్లేదు. నేను ఒక మొగాడిని మాట్లాడుతున్నా. భూలోకం నుంచా? భూలోకం నుంచి ఒక మొగాడిని మాట్లాడుతున్నా. అవునా? ఇంకా నయం స్వర్గం నుంచి మాట్లాడతలేవా? మన్మధుడు. నువ్వే నా మన్మధురాలు, నేనే నీ మన్మధుని. సరే జోక్ బాగా సూపర్ బాగానే మాట్లాడుతున్నావు కానీ మీరు ఎవరి కోసం చేశారో చెప్తే బాగుంటుంది. నీ కోసమే చేసిన. మళ్ళీ అదే మాట్లాడతావు? మీరు ట్రాన్స్జెండర్స్ కదా. ఏం లేదు, అందుకే అడుగుతున్నా ఎవరు. ఈ వాయిస్ కూడా ఇక్కడ వినలేదు, నా గుర్తు ఐడెంటిఫై రావట్లేదు. నేను తెలియదు, నా వాయిస్ మీరు ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నారు. ఓకేనా? సో నాకు మీ నెంబర్ కనుక్కున్నా, సో నెంబర్ వచ్చింది, సో నేనే మీకు ఫోన్ చేస్తున్నా. సో నాకు నువ్వు కావాలి. నేను కావాలా? ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటా అంటే టచ్ తప్ప అన్ని, జస్ట్ ఫీల్ అవుతా అంతే. బేసిక్గా నాకు నా గర్ల్ ఫ్రెండ్కి గొడవ అయిందన్నమాట. సో అమ్మాయిలు నమ్మేదానికంటే ట్రాన్స్జెండర్స్ నమ్మితే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. సో నాకు అమ్మాయి మీద నమ్మకం పోయింది అనమాట. ఇప్పటికీ 6 మంది అమ్మాయిని లవ్ చేసిన. సో ప్రతిదీ ఇట్లా ఇట్లనే వదిలేస్తున్నది, ట్రాన్స్జెండర్స్ లవ్ చేసిన బెటర్ ఏమో.
ఒకసారి ఇలా ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోరు, ఈ అమ్మాయిల కన్నా మీరే బెటర్ అని చెప్పేసి మీకు కాల్ చేసి అడుగుతున్నా. అదేనండి, నువ్వు అనుకునే ఫీలింగ్ నాకు కూడా సేమ్ ఫీలింగ్. నన్ను కూడా చాలా మంది అబ్బాయిలు లవ్ చేశారు, ప్రపోజ్ చేశారు, కొంతమంది నమ్మించి మోసం చేశారు. అలా మోసం ఏం చేయను, కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ అడగండి. మీరు లవ్ అనే దాని మీద చిరాకులో ఉన్నాను, జీవితం మీద విరక్తి కలిగినాను. యాక్చువల్లీ ఈ రోజు పార్టీ నుంచి వచ్చి అసలు మీరు ఏ షర్ట్ ఆర్చ భరించలేక సింగిల్ గా తాగేసి ఉన్నాను నేను. అర్థమవుతుందా? నేను జోక్ కాదు, నాకు చెప్తున్నా ఇప్పటికి 600 అమ్మాయిని లవ్ చేసిన, 600 అమ్మాయిని మోసం చేసిరు. సో అమ్మాయిలకి ట్రాన్స్జెండర్ సెపరేట్ అని చెప్పి నాకెందుకు ఫోన్ చేసినావు? ఎవరైనా వెతుక్కో. ఓకే, ఎందుకంటే వెతుక్కో, నాకు ఇవే కావాలి. అమ్మాయిలు వద్దిగా నాకు. నచ్చిన ఊరో పచ్చ బొట్టై గుండె మీద గిచ్చిన ఊరా అబ్బ, నచ్చిన ఊరో పండుగోలే. దానికి నేనేం చేయాలి? నేను ప్రేమిస్తున్నా అని చెప్పలేదే, నా నెంబర్ తీసుకోమని చెప్పలేదే. నేను ప్రేమిస్తున్నా. అసలు ట్రాన్స్జెండర్ లైఫ్ ఏంటో తెలుసుకున్న తర్వాత తెలుసు నాకు. మీరు లైఫ్ తెలిసినందుకే నేను నిన్ను చేసుకుంటా అని చెప్తున్నా. నేను ఏం చేస్తా తెలుసా? ఫస్ట్ నేను తెలిసిన తర్వాత నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి. నేను చేసే తెలిసిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం చేస్తావు? నేను ఏదో చేస్తాను చెప్పు. ఏం చేస్తావు చెప్పు. నా లైఫ్ లో నేను ఏమో చేస్తాను అక్కడ. నువ్వు చెప్పు ఏం చేస్తావు, చెప్పొచ్చు కదా నాకు. నువ్వు అబ్బాయితో చెప్పు మంచిగా అబ్బాయితో ఉన్నాని. లేదు, ఈ అమ్మాయికి నాకు బ్రేకప్ అయిపోయింది, నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ట్రాన్స్జెండర్ ఇష్టం అని చెప్పేసి నీకు ఫోన్ చేసిన అమ్మాయి ముందు. అవును, ఎందుకు నచ్చట్లేదు అమ్మాయి? ఈ అమ్మాయిలు అవసరం, ఈ అమ్మాయిలు వాడుకుని వదిలేస్తారు అబ్బా. కనీసం మీరన్నా రిటర్న్ పెడతారు కానీ ఈ అమ్మాయిలు అయితే వాడుకుని వదిలేస్తారు. సో ఈ మాట కరెక్ట్ కాదు కదా? అందరూ ఒకేలా ఉంటారు, అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి లానే ఉంటుంది. అబ్బాయి థింకింగ్ తప్పు ఉంది, అందుకనే వదిలేశారు. నువ్వు కరెక్ట్ ఉన్న తర్వాత, నువ్వు అమ్మలాగా చూసుకున్న తర్వాత ఏ అమ్మాయి ప్రపంచం వదిలిపెట్టదు. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చాలా చూసుకుంటున్నా అక్కడ, ఎంత చూసుకున్నా బోర్ కొట్టేసిన ఇళ్ళకి. నేను నువ్వు ఒక అమ్మలాగా చూసుకున్న తర్వాత ఎవరు కూడా మా అమ్మకని ఎక్కువ చూసుకున్నా నేను. నువ్వు మాటల్లో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కోసం టాటూ కూడా కొట్టించుకున్నా. ఓదర్చాలి. నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పండి, నువ్వు ఏంటో నువ్వు ఏంటో అనేది తనకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అర్థం? 3 సంవత్సరం లవ్ లో ఉన్నాం అబ్బా, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పు. సరిపడే ప్రేమ చూపియాలి బాస్, అప్పుడు గానీ అమ్మాయిలు అమ్మాయిలు అనేటోళ్ళు అసలు అంత ఈజీగా అర్థం కారు. ఓకేనా? నాకు అమ్మాయిలు దెబ్బ నువ్వు కావాలి ఏమంటావు చెప్పు. నాకు అవసరం లేదు, నాకు మా అమ్మాయిలు ఉన్నారు చాలు, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషం ఉంటే చాలు నాకు నా లైఫ్ లో. ఇప్పుడు నువ్వు వద్దని అమ్మాయి వద్దని ఎవరిని చేసుకోవాలా? నేను రోడ్డు మీద అమ్మాయిలు వద్దు నాకు అసలు. తెలియదు ఇప్పుడు నీకు చెప్పే వరకు. అయ్యా నాకు వద్దండి, ఈ అమ్మాయిల టార్చర్ నాకు వద్దు, అబ్బాయిల టార్చర్ వద్దు. నేను సింగిల్ గా బ్రతకదాం అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ నీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యాయి. మళ్ళా ఒకసారి మిమ్మల్ని ప్రేమించి మళ్ళీ ట్రూ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ మోసం చేస్తే సౌకారం నువ్వైతో ఏం పర్వాలేదు. నీలాంటి ఉన్నంత వరకు సొసైటీ బాగుంటది. ప్రేమించినంత మాత్రం ప్రేమించడం అనుకో, ఏంటి లాభం ఏంటి చెప్పు? అంటే లాభం కోసం పెళ్లి ప్రేమిస్తున్నావు? సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి లవ్ చేస్తున్నావు. నువ్వు దీనికోసం లవ్ చేస్తున్నావు? ఇప్పటికే ఒక 6 మంది అమ్మాయిల్ని వాడుకొని వదిలేసినావు. వాడుకోలేదు, ఒకే ప్రేమించిన అని చెప్పిన. వాడుకోవడం కాదండి అది, వాడుకోవడం కాదండి, లవ్ చేసిన అని చెప్పిన అంతే. మీకు ప్రేమించినవా, వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చినవా, వాళ్ళని ఏం చేసినవా, వాళ్ళు యూజ్ అందరూ కమర్షియల్ ఈ అమ్మాయిని ఇప్పటికే టచ్ చేయలేదు కావాలంటే అడగండి. ఏమంటే ఇప్పుడు ఏమైనా టచ్ చేసిన అన్న కాయన్ సార్ బ్రేకప్ చెప్పింది.
ఆఫ్టర్ ఆల్ ఒక ఐస్ క్రీమ్ ఇప్పేయాలని చెప్పి. ఐస్ క్రీమ్ ఇప్పేయాలని చెప్పి బ్రేకప్ చెప్తారా? మీరు చెప్తారా చెప్పండి మీ బాయ్ ఫ్రెండ్ కి. అవసరం లేదండి అమ్మాయిలు వద్దు ఏమొద్దు. ఒకసారి పోయి చెప్పి అమ్మాయికి మళ్ళా నాకు చెప్తామని పోయి నాదే తప్పంటావు. అమ్మాయిలు మంచి వాళ్ళు అంటావు. నువ్వు కూడా అమ్మాయిల దగ్గర సపోర్ట్ చేస్తున్నావు. అమ్మాయిలు ఏ పని చేసినా ఇప్పుడు ఆలోచించే చేస్తారు. వాళ్ళు ఆలోచించకుండా ఏ పని చేయరు. అది మాత్రం పక్క. నేను బతుకుదాం అనుకున్నా ఇప్పటిదాకా ఈ మాట చచ్చిపోతా. నేను అమ్మాయిలు మంచివా అని చెప్పి నాకు చెప్పకు. ఈ అమ్మాయిలు వాడుకొని వదిలేస్తారు తెలుసా? ఇప్పుడు ఇంకో లవ్ చేస్తారు, ఇప్పుడు ఇంకో లవ్ చేస్తారు. ప్రతి అమ్మాయి అని చెప్పట్లేదు. కొంతమంది అమ్మాయిలకి అమ్మాయిలు తప్పు చేస్తారు అనుకున్నప్పుడు సరే అది ఆమె ఆమె క్యారెక్టర్ మంచి లేదు అని చెప్పి తెలిసినప్పుడు ఆమె ఆ టైప్ ఛాన్స్ ఇస్తుందని చెప్పిన అన్నప్పుడు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు కుక్కలాగా ఆశపడి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వేస్టే కదా. నువ్వు అక్కడ అలాంటి లొకేషన్ లో వెళ్ళినప్పుడు నువ్వు కూడా మైనసే కదా. నేను లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోమనుకున్న అమ్మాయిని గెలిచినప్పుడు అక్కడికి వెళ్ళకుండా ఆమె ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను ఇది నాకు సోన్సో నాకు ఇష్టం లేదని చెప్పి అంటే ఓకే అర్థమైపోతుంది. నువ్వు కూడా అక్కడ ఆశపడి వెళ్ళిపోయావు కదా. ఏం మాట్లాడుతున్నా ఇక్కడ? నేను ఎడిపోయినా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు చేసినట్టే కదా. కానీ నేను ఎడిపోయినమ్మా. బ్రో నేను ఎడిపోయినా. బ్రో నేను ఎడిపోలేదు. నువ్వు ఊక ప్రతిసారి అమ్మాయిని తప్పు చేసిన చెప్పి అనుకో నాకు కోపం వచ్చేస్తుంది. నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు అమ్మాయివా? నాకు ట్రాన్స్జెండర్లే మంచి వాళ్ళు. అమ్మాయిలు అయితే చెడ్డోళ్ళు. అమ్మో ఆటో ఇది ఆటో లేకపోతే కాళ్ళు పట్టుకుంటూ లేదా జుట్టు పట్టుకుంటావు. సరే ఫస్ట్ ఈ అమ్మాయికి ఇస్తున్నా మాట్లాడు. నాతో ఇప్పటికైనా లవ్ లో ఉంటాం అని చెప్పు. నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పమ్మా. చెప్పు ఏంటి బెదిరిస్తున్నాయిందామని? మరి కాళ్ళు పట్టుకో ఒకవేళ చూద్దాం. ఒకవేళ పట్టుకోండి జుట్టు పట్టుకుంటా. పట్టుకోండి జుట్టు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకోండి. అవసరం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటే ఆమె నాకు కాళ్ళు పట్టుకోవాలి. ఎన్ని మాటలు ఉన్నాడు తెలుసా నన్ను? నీకేం తెలుసు? అది గర్ల్ఫ్రెండ్ ముంగట. గర్ల్ఫ్రెండ్ ముందే మాట్లాడుతున్నా. బ్రేకప్ అయిపోయింది మనకి ఇప్పుడు. నువ్వు అట్లా ఎలా అంటావు బ్రేకప్ అని? అసలు అన్నిసార్లు నా ఇష్టం. అది ఏంది నీ ఇష్టం? నీకోసం నేను 1 లక్ష 2 రూపాయలు ఖర్చు పెట్టినా ఇచ్చేసి. అందుకే నాకు అమ్మాయి వద్దని చెప్తున్నా. అందుకే ట్రాన్స్జెండర్ ఓకే అని చెప్తున్నా. కనిపించిన అమ్మానాన్న ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ప్రేమించవచ్చు కదా. ఏంది లవ్ నాకు అర్థమైతలేదు. అమ్మానాన్న చూస్తే పెళ్లి చేసుకోవచ్చు కదా. అమ్మానాయన చూపించిన పెళ్లి చేసుకుంటే సెకండ్ హ్యాండ్ వస్తుంది. అవి డైలాగ్ లేకూడదు. డైలాగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు నన్ను అడిగితే 200-300% రా చేస్తారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మన లవర్ని చేసుకున్నట్టు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పక్కన లవర్ని పెళ్లి చేసుకున్నట్టు. ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యూచర్ రా చేస్తా నేను చెప్తున్నా. పెళ్ళ మొత్తం కూడా నువ్వు చేసుకో. అయితే నువ్వు లైఫ్ లో హ్యాపీనెస్ సాటిస్ఫై కాలేవు. నీ పేరేంటో అసలు ఇప్పటివరకు నీ పేరు చెప్పలేదు. నా పేరు శ్రీ. శ్రీయా? అవన్నీ కాదు. ఇప్పుడు నీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా వద్దంటావా చేసుకోమంటావా? నీకేనా? సరే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు?
సరే నీకు 10 లక్షలు నీకు కట్నం ఇస్తా, నేను నువ్వు రోజు సంభాషణ 5 వేలు నాకు ఇస్తావా? ఇస్తావా అని చెప్పంటే నువ్వు కరెక్ట్ నాకు నమ్మకం వచ్చేలా ఉంటే. నమ్మకం అంటే ఎట్లా ఉండాలి చెప్పు, నీతో నేను చెప్పు. 2-3 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తా. 2-3 ఇయర్స్ తర్వాత? అవును. ఐఎమ్ రియలీ సారీ, ఇది ప్రాంక్ కాల్ అండి. ఏంటి ఇది ప్రాంక్ కాల్? అర్థం కాలేదు. ఇది ప్రాంక్ కాల్, ప్రాంక్ కాల్ చేశాను మీకు నేను. అవునా? ఇంకా నేను కొంచెంసేపు మాట్లాడితే నేను తిరగదాం అనుకున్నా. నీ అదృష్టం బాగుంది. నువ్వు ఎంత మంచిగా ట్రాజ్ అనే పెళ్లి చేసుకుంటా అమ్మాయిలు వద్దురా దేవుడా అని చెప్పి ఎంత మంచి నీది అర్థమైందా? ఏం తిడతలేను, వద్దని చెప్పిన అంతే. నువ్వు ఏమన్నా అమ్మాయిలు నమ్ముకుంటే వేస్ట్ అంటే. శ్రీ ప్రభా సూపర్ ప్రాంక్ స్టార్. సూపర్ ప్రాంక్ స్టార్. ఎంత కోపం వచ్చింది తెలుసా? ఫోన్ అని సైలెంట్ గా డ్రాప్ అయిపోయాను నేను. ఐమ్ రియల్లీ సారీ అండి. ఈ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లమా? ఈ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లమా? ఒక మీ పక్క పడిన మీ ఫ్రెండ్ ప్రాబ్లం అయినప్పుడు నాకేం ప్రాబ్లం? ఓకే, హ్యాపీ, థ్యాంక్ యూ, బాబాయ్. జస్ట్ ఊరికి వీడియో కోసం చెప్పిన అంతే. జుట్టు లేదంటే కాలు, బా డైలాగ్ బాగుంది. బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ మాట్లాడతా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ ఫ్రెండ్. ఏం లేదు, ఫ్రెండ్ కాస్త గర్ల్ ఫ్రెండ్ గా మాట్లాడేం చేయలేం కదా అసలు. నీ కావాలంటే అలా కలిసిపోతా. చూడండి, ఫస్ట్ చెప్పాలి, చెప్పాను ఆల్రెడీ చెప్పిన. నీకు అసలు వీడియోస్ నీకు వస్తుందా? రాదు. చెప్పండి సార్, ఎలా చేయాలి? ఎలా చేయాలంటే హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ నువ్వు చూసి నేర్చుకోవాలి. నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు ఇస్తున్నావా? అంటే నీకు నేర్పిస్తున్నా ఎలా చేయాలని. వస్తుండే మా టామ్ అండ్ జెర్రీ. మీరే చెప్పండి అబ్బా. బాయ్ బాయ్ బాయ్.